సార్, రాకేష్ పదే పదే ఎందుకు నారా లోకేష్ చదువుకు సంబంధించే విమర్శలు వినిపిస్తున్నాయి? స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి సంబంధించి, ఈ ఫీజులకు సంబంధించి ఎందుకు మంత్రులు టార్గెట్ గా మీపైనే విమర్శలు చేస్తున్నారు? అంటే నన్ను తిడితే, నన్ను బెదిరిస్తే నేను పారిపోతాను అనుకుంటున్నారు. అది అయ్యే పని కాదు. నేను విద్యార్థుల తరపున, వాళ్ళ తల్లి తండ్రుల తరపున ఈరోజు ఈ పోరాటాన్ని ముందలు తీసుకెళ్తున్నాను. సో నన్ను ఎన్ని తిట్టినా పర్వాలేదని మళ్ళీ చెప్తున్నాను, కానీ దయచేసి ఈ మూర్ఖప్పు రెడ్డి ఆయన నిర్ణయం మార్చుకోవాలని మటుకు నేను కోరుతున్నాను. లోకేష్ గారు, ప్రభుత్వం ఎందుకు మృతుల సంఖ్య దాస్తుందని మీరు భావిస్తా ఉన్నారు? హెల్త్ సెక్రటరీ చెప్తా ఉన్నారు అవసరం లేదు, సఫిషియెంట్ బెడ్స్ ఉన్నాయి, ఆక్సిజన్ ఉంది, ఇప్పటి వరకు మనం క్రైసిస్ లోపలికి వెళ్ళిపోలేదని గవర్నమెంట్ చాలా ధీమాగా చెప్తా ఉంది. ఎందుకు దాస్తుంది అనుకుంటారు మీరు? ఏ ఆధారాలతో మృతుల సంఖ్యను దాస్తుందని చెప్తారు మీరు? రమేష్ గారు, ఇప్పుడు నేను పేపర్లో వచ్చిన ఆర్టికల్స్ చూసినప్పుడు ఒక విశాఖపట్నంలో మొన్న ఇద్దరే చనిపోయారని చెప్పారు. కానీ అదే విశాఖపట్నంలో కోవిడ్ వల్ల చనిపోయిన 18 మంది ఒకే శ్మశానంలో అంత్యక్రియలు జరిగినాయి. ఒకే శ్మశానం, విశాఖపట్నంలో అనేక శ్మశానాలు, ఒకే శ్మశానాల్లో 18 మందికి అంత్యక్రియలు జరిగినాయి. ఇది వాస్తవం అవునా కాదా? రెండోది, బెడ్లు దొరుకుతున్నాయి అంటున్నారు, నేను అన్ని తీయలేకపోయాను. మాకు విద్యార్థులు పెట్టిన కమెంట్లు చూస్తేనే బాధ వేస్తుంది. మేము ఒక విద్యార్థి పెట్టారు అన్న, మాది ఒక మధ్యతరగతి కుటుంబం, మా ఇంట్లో అందరికీ కోవిడ్ వచ్చింది, మా అవ్వ తాతలకి హాస్పిటల్ అడ్మిట్ చేయాలంటే బెడ్లు దొరకట్లేదు అన్న అని ఆ విద్యార్థి పెట్టారండి. ఇంకేం చెప్తారు ఈ ప్రభుత్వాన్ని? మందుల గురించి మీరు మాట్లాడుతారు, ఎక్కడ దొరుకుతున్నాయి మందులు? మందుల షార్టేజ్ మొదలైపోయింది. ఇంకో పక్కన ఆక్సిజన్ షార్టేజ్ కూడా ఇప్పుడు ఇబ్బందుల్లో ఉంది. ఆక్సిజన్ షార్టేజ్ కూడా మొదలవుతుంది, దొరకట్లేదు ఆక్సిజన్ ఆల్రెడీ. ఎందుకు ఈ ప్రభుత్వం మళ్ళీ ఇంకా మాపైన దాడులు చేసే బదులు వాస్తవాలు తెలుసుకుని ఆ సమస్యలు మీరు పరిష్కరించండి. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తున్నాం. గత 48 గంటలు నందిడుతోంది తప్ప ఏ ఒక్క సమస్య మీరు పరిష్కరించారని నేను చూటిగా అడుగుతున్నా. ఏ సమస్య మీరు పరిష్కరించారు? ఒక సమగ్ర రివ్యూ ఎక్కడ జరిగిందా? డాక్టర్లతో మీరు మాట్లాడారా? విద్యార్థులతో మీరు మాట్లాడారా? వాళ్ళ తల్లిదండ్రులతో మీరు మాట్లాడారని సూటిగా ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా. మీరు మూర్ఖపు రెడ్డి ఒక 10 రమేష్, నాకు అర్థం అవట్లేదు, మళ్ళీ రిపీట్ చేస్తారా? రమేష్ గారు, మళ్ళీ ఒకసారి రిపీట్ చేయాలండి క్వశ్చన్. సార్, మీరు ఒక ముఖ్యమంత్రి పట్ల కూడా మీరు విమర్శలు చేసేటప్పుడు ఒక మూర్ఖపు రెడ్డి అనేటటువంటి ఒక వర్డ్ తీసుకొని వాడడం ఎలా ఎలా సమర్థించుకుంటారు సార్ మీరు? ఇప్పుడు నేను ఇచ్చిన స్టాటిస్టిక్స్ అన్ని, 80 లక్షల మంది కోవిడ్ థ్రెట్ లో ఈ పరీక్షల వల్ల రాబోతున్నారు, సెకండ్ వేవ్ ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ ఉంది, అంతేకాకుండా యువతి యువకులకి మొదటి వేవ్ కన్నా సెకండ్ వేవ్ ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ ఉంది, అందుకే మీరు నిర్ణయం మార్చుకోండి అని నేను కోరాను. అంతే ఉత్తరం రాశా. ఉత్తరం రాసిన తర్వాత లోకేష్ ఉత్తరం రాశాడు కనుక నేను నా నిర్ణయాలు ఎలాంటి మార్పు ఉండదు అని చెప్పిన వ్యక్తి జగన్ రెడ్డి. అలాంటి వ్యక్తిని ఇంకా మూర్ఖపు రెడ్డి కాకపోతే ఇంకేమంటారు చెప్పండి? స్ట్రైట్గా అడుగుతున్నా. అంటే 80 లక్షల మంది ఇదే రేట్లో వెళ్తే దాదాపు 2 లక్షలు, కనీసం ఎంత కాదన్నా కనీసం దాంట్లో ఒక 20 లక్షల మందికి కోవిడ్ రావచ్చు. ఇది ఈ పరీక్షల వల్ల దాంట్లో ఇంకా పర్సంటేజ్ తీసుకుంటే వేలాది పోవచ్చు. అంటే విద్యార్థులు చనిపోయినా పర్వాలేదు, వాళ్ళ తల్లిదండ్రులు కోవిడ్ వచ్చినా పర్వాలేదు, నేను ఒక నిర్ణయం తీసుకున్నా కనుక నేను వెనక్కెళ్ళేది లేదు అంటే మూర్ఖపు రెడ్డి కాకపోతే ఇంకేమంటారు అన్ని? మీరు చెప్పండి, ఇంకా వేరే పేరు ఏమైనా ఉందో చెప్పండి, పెడదాం. ఆయన మటుకు రాడు కదా, తాడేపల్లి ప్యాలెస్ బయటకు రాడు. ఆయన రివ్యూ మీటింగ్ లో అధికారులందరూ కనీసం 20 అడుగులు దూరం కూర్చుంటారు, అది పర్వాలేదా? ఇది ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నా. అందుకే ఈ ప్రభుత్వం వైఖరి మారాలి. నారాయణ గారు తమ ప్రశ్న అడుగుతారు. స్టూడెంట్ తరఫున విద్యార్థుల పరీక్షల గురించి కాకుండా కోర్టు మీద అప్రోచ్ అవుతారా? తప్పనిసరిగా కోర్టు విషయంలో మేము ఇప్పటికీ చర్చిస్తున్నాం, రేపు టౌన్ హాల్లో
విద్యార్థులు అదే విధంగా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర అభిప్రాయ సేకరణ చేసి వాళ్ళ అనుకూలంగా ఒక నిర్ణయం మేము తీసుకుంటాం. సార్, ప్రభుత్వం ఇప్పుడు నైట్ కర్ఫ్యూ పెట్టింది, వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తుంది, ఇంకా ప్రస్తుత పరిస్థితులలో కరోనా నియంత్రణ చర్యలు ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, మీ వైపు నుంచి ఏమైనా సూచనలు ఇస్తారా? ఏం చేస్తే మనం నియంత్రించగలుగుతాం? ప్రస్తుతం ప్రజలు చాలా భయాందోళన ఉన్నారు ఈ పానిక్ సిచ్యువేషన్ లో, మీరేమైనా సూచనలు ఇస్తారా ఇంకా ఏం చేయాలని? ఒకటి, ప్రజలందరూ చాలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందరు కూడా కంపల్సరీ మాస్క్ వేసుకోవాలి. అదేవిధంగా బయటికి వెళ్ళినప్పుడు కనీసం 6 అడుగుల దూరం ఒక్కొక్కరు నిలబడాల్సిన అవసరం ఉంది. మొదటిది. రెండోది, నేను ఇప్పటికీ ప్రభుత్వానికి ఒక లేఖ రాశాను, ఆరోగ్య శాఖ మంత్రి గారికి ఒక లేఖ రాశాను, దాంట్లో అనేక పాయింట్స్ పెట్టాను. అంటే ప్రభుత్వం ఎలా స్పందించాలి, ఈ రెండో వేవ్, కోవిడ్ రెండో వేవ్ వస్తుంది, ఎలాంటి చర్యలు తీసుకోవాలని పెట్టాను. కానీ దాంట్లో భాగంగా ఎలాంటి ఒక చర్య కూడా తీసుకున్నట్టు నాకైతే కంపట్లేదు. ఇప్పుడు వ్యాక్సినేషన్ విషయంలోకి వచ్చే కదా, వ్యాక్సినేషన్ అనేది మినిమం 2 డోసెస్ ఇవ్వాలి. మొదటి డోస్కి రెండో డోస్కి కనీసం 21 నుంచి 28 రోజులు టైం ఉండాలి. అదేవిధంగా రెండో డోస్ నుంచి కనీసం ఇంకొక 2 వారాలు ఉంటేనే వ్యాక్సిన్ ఫుల్ ఎఫెక్ట్ వస్తుందనేది. సో ఈ ప్రభుత్వం చేయాల్సింది యూనివర్సల్ వ్యాక్సినేషన్, 100% ప్రతి ఆంధ్రుడికి ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటే ప్రభుత్వ ఆసుపత్రులు పిహెచ్సిఏ కాదు, ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు కూడా 100కి 100% మందికి యుద్ధ ప్రాతిపదికంగా ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఆక్సిజన్ కొరత ఆల్రెడీ మొదలైంది. ప్రైవేట్ సంస్థలతో మాట్లాడి అవసరమైన ఆక్సిజన్ స్టాక్ ఉందా లేదా, రాబోయే రోజులు అవసరమైన ఆక్సిజన్ జనరేట్ చేయగలుగుతామా లేదా అని చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఎవరికైతే కోవిడ్ వచ్చిందో ఇమ్మీడియట్గా కరెక్ట్ మెడికేషన్ ఇస్తే వాళ్ళు ఆసుపత్రికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అది ప్రభుత్వ లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుని అవసరమైన ప్రోటోకాల్స్ ఏర్పాటు చేసి ఎవరికైనా కోవిడ్ పాజిటివ్ వస్తే అవసరం అయితే టెలిమెడిసిన్ మార్గాల ద్వారా, ఎట్లయితే మేము పార్టీలో ఇప్పుడు జూమ్ ద్వారా టెలిమెడిసిన్ ఇస్తున్నామో అదే మార్గంలో ఎవరికైతే కోవిడ్ పాజిటివ్ వచ్చిందో వాళ్ళందరికీ టెలిమెడిసిన్ ఇచ్చి అవసరమైన మందులు కానివ్వండి, లేదంటే సింపుల్ ఐవి కానివ్వండి, ఇంట్లోనే అడ్మినిస్టర్ చేసేదానికి మంచి అవకాశాలు ఉన్నాయి. అది ప్రభుత్వం ప్రోయాక్టివ్గా నిర్ణయాలు తీసుకుంటే తప్పనిసరిగా ఈ లేట్ ఏదైతే మెడికేషన్ వల్ల అందరూ హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి వస్తుందో ఆ పరిస్థితి రాకుండా ఉంటుంది. ఈరోజు మార్చరీలో చూస్తే ఫుల్ అయిపోయినాయి మార్చరీలు, వీడియో వచ్చింది నిన్న, అందరూ మీరందరూ కూడా వీడియో చూస్తారు, అక్కడ మార్చరీలు కూడా ఫుల్ అయిపోయే పరిస్థితి మనకు కనపడుతుంది. అందుకే ప్రికాషన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్, ప్రివెన్షన్ ఇస్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. అందుకే ఎట్టి పరిస్థితుల్లో ప్రివెన్షన్ అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదేవిధంగా ఏదైతే నేను సూచించానో ఈ ప్రభుత్వం ఆ నిర్ణయాలు తీసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో లోవెస్ట్ మోర్టాలిటీ రేట్ ఉంటుంది.